ఈశ్వరమ్మా చెల్లంగా, మీకు ఇష్టమైన సింగర్స్ అంటే మీ పాట చాలా యునిక్, స్పెషల్, కానీ మీరు విని ఆ ఎంత బాగా పాడారు అని అనుకునే సింగర్స్ పాటలే ఉన్నాయి. ఒక స్వీట్ ఉందమ్మా, ఆ స్వీట్లో వెరైటీ ఆఫ్ స్వీట్స్ చేద్దాం. అటువంటి ఒక్కొక్కర గొంతులో ఒక్కొక్క స్వీట్ కాబట్టి అందరినీ నాకు ఇష్టమే. జానకి అమ్మ అందరినీ ఇష్టం నాకు. జానకి అమ్మతో పాడారా? ఓ పాడాను. గుడి వెనక నా స్వామి గుడిలోన ఉన్నారు. అమ్మో అది సూపర్ డూపర్ హైపర్ డూపర్. అవును, గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేళ ఏరా అమ్మ పడుతుంది. గుడి అన్న కన్న స్వామి అనే పడతా. ఫుల్ క్లాస్ మాస్ అక్కడ భక్తి, ఇక్కడ మొత్తం రక్తి. అలాగా అయితే అందరి పాటలలో మీరు స్పెషల్గా ఏదో అదే అదేనమ్మా, ఒక పంచదార ఒకటి అందులో వెరైటీ ఆఫ్ స్వీట్ చేస్తున్నాం. అటువంటి అలాగే ఒక్కొక్కరు గొంతులో ఒక్కొక్క స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అందరినీ నాకు ఇష్టమే, అందరి వాయిస్ ఇష్టమే. అమ్మ మీరు మీ అంతటా మీరు చెప్పారు కాబట్టి, ఒక టైంలో 50 రూపీస్ రెమ్యునరేషన్ ఇచ్చారు మీరు కోరస్ పాడడానికని. మీరు తీసుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఏంటమ్మా? ఇది మీ ఆస్తి అంచనా వేయడానికి కాదమ్మా, ఇది ఓన్లీ టు అండర్స్టాండ్ మీరు ఎక్కడి నుంచి, ఎలా అయితే రెహమాన్ గారి గురించి చెప్పారు మీరు, మీరు ఎక్కడి నుంచి కష్టపడిన స్టేజ్ నుంచి ఎంత టాప్కి వెళ్ళిపోయారో తెలుసుకోవడానికి అడుగుతున్న ప్రశ్న. అప్పటి కాలంలో 1000 రూపీస్ ఇస్తే అది పెద్ద గొప్పమ్మా. 1000 రూపీస్ ఇచ్చారు చెక్కు, ఎన్ని పాటలకి ఇచ్చారని నేను అడిగాను. అలాగే మా అన్న టీఎంఎస్ ఆయనకి కూడా 300 1000 ఇస్తే ఏ విసు 1000 రూపాయ కుడుతురు గారుగా ఎత్తన పాటకు గొప్ప అనువారు. ఎంగ్లకు పడత పత్తి తెలియదమ్మా, పాట పత్తి తాను తెలియదు, పడత పత్తి తెలియదు, పడత పత్తి నాంగా కేర్ பண்ணவே மாட்டோம். இப்பதான் பணத்தை பத்தி கேர் பண்றோம். ஏன்னா உங்களுக்குன்னு ஒரு இது வேணும் இல்லையா? நீங்க பண்ணது இப்போ வந்து இப்போ வரவங்க எல்லாம் எல்லாருமே நல்லா வாங்குறாங்கம்மா, பாகா தீஸ்குட்டாரு அவங்க பாகா. சேனல்ஸ்ல கூட மனம் அடகாலంటే பயங்கா உంది. தரத చూస్తే ஸ்டேம் சேனல்ல எல்லாம் కూర్చొని మాట్లాడుతున్నారు కదా, జడ్జిగా వాళ్ళు తీసుకుంటారు తెలుసా 300,000. అయ్యయ్యో 300,000, 200,000, ఇది என்ன 2 పైసా 3 పైసా மாதிரி இருக்கு. அப்பலாம் பணம் கேட்கறதுக்கு நாங்கள் பயப்படுவோம். 100,000 வந்து எங்களுக்கு கோடி மாதிரி. అలా అయిపోయినా అవును, అక్కడి నుంచి చూసారు కాబట్టి మీరు ఆ రూపాయలు అంత. 100,000 అంటే అది కోటిలాగా. ఇప్పుడు 100 రూపాయలు అంటే ఏంటి తెలుసా, 10 రూపాయ 10 రూపాయలు లాగా ఇప్పుడు 100 రూపాయకి అంతే విలువ.